मेरे प्यारे देशवासियों नमस्कार। ना प्रियमैन देश प्रजलारा नमस्कार। देश విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు। ఈ రోజు మనందరికీ అత్యంత ఆనందకరమైన సంతోషకరమైన రోజు। ఈసారి స్వాతంత్ర దినోత్సవం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది। ఎందుకంటే ఈ ఏడాదితో మనం మన 75వ స్వాతంత్ర వార్షికోత్సవంలోకి అడుగు పెట్టబోతున్నాము। ఈ సందర్భంగా మనం స్వాతంత్ర అమృత మహోత్సవాల వేడుకలు జరుపుకుంటున్నాము। ఇటువంటి చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా మీ అందరికీ అనేకానేక అభినందనలు। స్వాతంత్ర దినోత్సవం అంటే మనం పరాధీనత నుండి విముక్తి పొందినందుకు చేసుకునే పండగ। జ్ఞాతులు అజ్ఞాతులు అయిన అనేక తరాల స్వాతంత్ర సమరయోధుల పోరాటం వల్ల మన స్వాతంత్రం అనే కల నిజమైంది। వారందరూ తమ త్యాగాలు బలిదానాల ద్వారా ప్రత్యేక ఉదాహరణను సమర్పించారు। వారి ధైర్య పరాక్రమాల వల్లనే ఇవాళ మనమందరము స్వతంత్రంగా ఊపిరి పీల్చుకుంటున్నాము। ఆ అమరవీరులందరి పవిత్ర స్మృత్యర్థం వారందరికీ భక్తితో నమస్కరిస్తున్నాను। అనేక దేశాల లాగానే మన దేశం కూడా విదేశీ పాలనలో అనేక అన్యాయాలు చిత్రహింసలు సహించాల్సి వచ్చింది। కానీ గాంధీజీ నేతృత్వంలోని మన స్వాతంత్రోద్యమం సత్యం అహింసల సిద్ధాంతాలపై ఆధారపడి ఉండడమే మన భారతదేశ ప్రత్యేకత। గాంధీ గారు మిగతా దేశ నాయకులందరూ భారతదేశం వలస పాలన నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపెట్టారు। కానీ దానితో పాటు దేశ పునర్నిర్మాణానికి రూపురేఖలు కూడా అందించారు। వారందరూ మన భారతీయ జీవన విలువలను మానవత్వపు గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఎంతగానో ప్రయత్నించారు। గత 75 ఏళ్ల మన గణతంత్ర యాత్రపై మనం దృష్టి పెడితే ప్రగతి పదం వైపుకి మనం ఎంతో దూరం ప్రయాణించి వచ్చామన్న సంగతి మనకెంతో గర్వాన్ని కలిగిస్తుంది। తప్పుడు మార్గం వైపు
వేగంగా నడిచే కన్నా సన్మార్గం వైపుకి నెమ్మదిగానైనా సరే సాధారణంగా నడుస్తూ ముందుకు వెళ్ళడమే మంచిదని గాంధీ గారు నేర్పించారు. అనేక సాంప్రదాయాలకు నిలయమైన మన భారతదేశ అత్యంత పెద్ద సజీవ గణతంత్రం తాలూకు అద్భుతమైన విజయాన్ని ప్రపంచం గౌరవంతో చూస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, ఇటీవలే జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపెట్టి దేశ గౌరవాన్ని పెంచారు. ఒలింపిక్ క్రీడలతో మన దేశానిది 121 ఏళ్ల భాగస్వామ్యం. ఇన్నేళ్లలో రానన్ని ఎక్కువ మెడల్స్ ఈసారి మన దేశం సంపాదించి చరిత్ర సృష్టించింది. మన ఆడబిడ్డలు ఎన్నో కష్టాలను అధిగమించి వచ్చి ఈ క్రీడల బరిలో తమ ప్రపంచ స్థాయి సమర్థతను చాటారు. క్రీడలతో పాటుగా జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం వారు సాధిస్తున్న విజయాలలో యుగాంతర మార్పులు కనబడుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థల నుండి సాయుధ దళాల వరకు, ప్రయోగశాలల నుండి ఆటల మైదానాల వరకు మన ఆడబిడ్డలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. మన ఆడబిడ్డలు సాధిస్తున్న ఈ విజయాలలో నాకు అభివృద్ధి చెందిన భారతదేశ భవిష్యత్తు గోచరిస్తుంది. ఇటువంటి తెలివైన ఆడబిడ్డల కుటుంబాల నుండి సలహాలు తీసుకొని మీరు కూడా మీ ఆడబిడ్డలు ముందుకు వెళ్లే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా నేను ఆడపిల్లల తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. క్రితం ఏడాది లాగానే ఈసారి కూడా మహమ్మారి కారణంగా మనం మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోలేము. కానీ మనందరి మనసులలో ఎల్లప్పుడూ ఉత్సాహం నిండి ఉంది. మహమ్మారి తీవ్రత తగ్గింది, కానీ కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చిన మహమ్మారి రెండవ వేవ్ తాలూకు వినాశనం నుంచి మనం ఇంకా తేరుకోలేకపోతున్నాము. గత సంవత్సరం ప్రజలందరి అసాధారణ ప్రయత్నాల వల్ల మనం ఈ మహమ్మారి సంక్రమణను వ్యాప్తి చెందకుండా ఆపగలిగాము. మన శాస్త్రవేత్తలు చాలా తక్కువ సమయంలో ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారు చేయగలిగారు. అందువల్ల ఈ సంవత్సరారంభంలో చరిత్రలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న నమ్మకంతో మనందరము ఉన్నాము. అయినా కూడా కరోనా వైరస్ తాలూకు కొత్త రూపాలు, మరికొన్ని ఊహించని కారణాల వల్ల మనం రెండవ వేవ్ తాలూకు భయానక ప్రకోపాన్ని చూడాల్సి వచ్చింది. రెండవ వేవ్ కాలంలో చాలా మంది ప్రజల ప్రాణాలను రక్షించలేకపోయామని, ఎందరో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని నాకు చాలా బాధగా ఉంది. ఇది మునుపెన్నడూ మనకు తెలియని కష్టకాలం. యావత్ దేశం తరఫున బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను కూడా పాలు పంచుకుంటున్నాను. ఈ వైరస్ ఒక శక్తివంతమైన అదృశ్య శత్రువు. దానిని విజ్ఞానం ద్వారా ప్రశంసనీయ వేగంతో ఎదుర్కొంటున్నాము. ఈ మహమ్మారి కాలంలో మనం కోల్పోయిన వ్యక్తుల ప్రాణాల కంటే మనం రక్షించుకున్న ప్రాణాలు ఎక్కువగా ఉండడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మనమందరము మరోసారి మళ్లీ ఈ సామూహిక సంకల్ప బలం వల్లనే రెండవ వేవ్ను తగ్గుముఖం పట్టించగలిగాము. ప్రమాదాలను ఎదుర్కొంటూ మన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, ఇతర కరోనా వీరుల ప్రయత్నాల వల్లనే కరోనా రెండవ వేవ్ని అదుపులో పెట్టగలుగుతున్నాము. కోవిడ్ రెండవ వేవ్ వల్ల మన ప్రజా ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాల పునాదులపై పెద్ద ఒత్తిడే పడింది. నిజానికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఏ దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఈ భయంకరమైన ఆపదను ఎదుర్కొనే సామర్థ్యాన్ని చూపించలేకపోయాయి. మనం మన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేశాము. దేశ నాయకత్వం ఈ సవాలుని దృఢంగా ఎదుర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ప్రైవేట్ రంగాల ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వేతర సంస్థలు ఇంకా మరెన్నో ఇతర సముదాయాలు సక్రియ సహకారాన్ని అందించాయి ఈ అసాధారణ ఉద్యమంలో భారతదేశం అనేక దేశాలకు మందులు పరికరాలు వాక్సిన్లను అందించినట్లుగానే ఎన్నో దేశాలు ఉదారతతో అత్యవసర వస్తువులను మనకు అందించాయి ఈ సహాయతకు గాను నేను ప్రపంచ దేశాలకు నా కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాను ఈ ప్రయత్నాలన్నింటి వల్ల చాలా వరకు సాధారణ పరిస్థితులు మళ్ళీ నెలకొన్నాయి ప్రస్తుతానికి చాలా మంది దేశ ప్రజలు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పటివరకు జరిగిన వాటి వల్ల నేర్చుకున్నది ఏమిటంటే ఇప్పుడు మనమందరము నిరంతరము ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో విజ్ఞానం ద్వారా మనకు అందిన వాక్సిన్ మనందరికీ సులువుగా లభించిన సర్వోత్తమమైన రక్షా కవచం మన దేశంలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ ఉద్యమంలో భాగంగా ఇప్పటివరకు 50 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు టీకాలు వేయబడ్డాయి ప్రోటోకాల్ ప్రకారం త్వరత్వరగా టీకాలను వేయించుకోవాల్సిందని ఇతరులను కూడా టీకాలు వేయించుకోవడానికి ప్రేరణను అందించవలసిందిగా నేను దేశ ప్రజలందరినీ కోరుతున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా ఈ మహమ్మారి ప్రభావం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఆర్థిక వ్యవస్థకు అంతే ప్రమాదకరం పేద దిగువ మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం ఆందోళన చెందింది లాక్డౌన్ వల్ల ప్రయాణాల రాకపోకలపై నిషేధాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న కార్మికుల వ్యాపారస్తుల అవసరాల పట్ల కూడా ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరించింది వారి అవసరాలను అర్థం చేసుకుంటూ గత ఏడాదిలో ప్రభుత్వం వారి ఉపశమనానికై ఎన్నో ప్రయత్నాలు చేసింది ఈ సంవత్సరంలో కూడా ప్రభుత్వం మే జూన్ నెలల్లో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ధాన్యాన్ని అందించింది ఈ సహాయ కార్యక్రమాన్ని దీపావళి వరకు పొడిగించారు దీనితో పాటుగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రభుత్వం ఇటీవలే 628,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం ఒకే సంవత్సరంలో 23,220 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము వాస్తవానికి ఇది ఎంతో సంతోషించాల్సిన ప్రత్యేకమైన విషయం ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఎదుగుదల కొనసాగడం నాకు సంతోషం కలిగించే విషయం ఈ మధ్యనే కాన్పూర్ లోని దేహత్ జిల్లాలో ఉన్న మా పూర్వీకుల గ్రామం హరౌకు వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవితాలు సుఖవంతం చేయడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరచడం చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది నగరాల గ్రామీణ ప్రాంతాల మధ్య ఉండే మానసిక దూరం ఇంతకు మునుపు కంటే బాగా తగ్గిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం గ్రామాల్లోనే ఉంది అందువల్ల అభివృద్ధి పదంలో వారిని వెనకబడనీయకూడదు అందువల్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు మన రైతు సోదర సోదరీమణులకు ప్రత్యేకమైన పథకాలపై దృష్టి పెట్టడం జరుగుతోంది ఈ ప్రయత్నాలన్నీ ఆత్మనిర్భర భారతదేశం సంకల్పానికి అనుగుణంగా జరుగుతున్నవే మన ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న అభివృద్ధి సామర్థ్యం పట్ల దృఢమైన నమ్మకంతో రక్షణ ఆరోగ్యం పౌర విమానయానం విద్యుత్ మరియు ఇతర రంగాలలో పెట్టుబడులను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది పర్యావరణకు అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరులను ముఖ్యంగా సౌరశక్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేసిన వినూత్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ మెరుగుపడినప్పుడు అది దేశ ప్రజల
ఈజ్ ఆఫ్ లివింగ్ మీద కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఇంతేకాకుండా ప్రజా సంక్షేమ పథకాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉదాహరణకు 70,000 కోట్ల రూపాయల క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ద్వారా సొంత ఇంటి కల ఇప్పుడు నిజమవుతోంది. వ్యవసాయ మార్కెటింగ్ లో చేసిన అనేక సంస్కరణల వల్ల మన అన్నదాత రైతులు మరింత శక్తివంతులవుతారు. రైతులకు వారి ఉత్పత్తులకు మెరుగైన ధర లభిస్తుంది. ప్రతి దేశ పౌరుడి సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిల్లో కొన్నింటిని గురించి మాత్రమే నేను చెబుతున్నాను. ప్రియమైన దేశ ప్రజలారా, జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఒక కొత్త మేల్కొలుపు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం మరియు చట్టపాలనపై నమ్మకం ఉన్న అన్ని పక్షాలతో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా నేను జమ్మూ కాశ్మీర్ వాసులను, ముఖ్యంగా యువత ముందుండి ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవలసిందిగా కోరుతున్నాను. మన సర్వతోముఖమైన అభివృద్ధి ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోంది. ఈ మార్పు ప్రధానంగా బహుపాక్షిక వేదికలలో మన సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని, ఇంకా అనేక దేశాలతో మన ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదనే సందేహం చాలామందికి ఉండేది. ఈ భారతదేశంలోనే ప్రజాస్వామ్యం యొక్క మూలాలు ప్రాచీన కాలంలోనే వికసించడం అలాంటి వారికి బహుశా తెలియదు. ఆధునిక యుగంలో కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఓటు వయసు ఉన్న వారందరికీ ఓటు హక్కులు ఇవ్వడంలో భారతదేశం అనేక పాశ్చాత్య దేశాల కంటే ముందుంది. మన దేశ నిర్మాతలు ప్రజలపై నమ్మకాన్ని ఉంచారు. కాబట్టి మన భారత ప్రజలు మన దేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టడంలో విజయం పొందారు. మన ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థపై ఆధారపడి ఉంది. అందువల్ల పార్లమెంటు మన ప్రజాస్వామ్యానికి దేవాలయంతో సమానం. ప్రజలకు సేవ చేయడానికి, ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మనకు లభించిన అత్యున్నత వేదిక మన పార్లమెంట్. సమీప భవిష్యత్తులో మన ప్రజాస్వామ్య దేవాలయం కొత్త భవనంలోకి మారబోతుంది. ఇది భారతదేశ ప్రజలందరికీ గర్వకారణం. ఈ భవనం మన ఆచార వ్యవహారాలను, మన నీతిని తెలియజేస్తుంది. ఇది మన వారసత్వం పట్ల గౌరవాన్ని కలిగి ఉంటుంది. ఇంతేకాక సమకాలీన ప్రపంచంతో పాటు అడుగులు వేస్తూ మన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది దోహదపడుతుంది. 75వ స్వాతంత్ర వార్షికోత్సవంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంలో ఈ నూతన భవన ప్రారంభోత్సవం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యపు అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ ప్రత్యేకమైన సంవత్సరం గుర్తుండిపోయేలా ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అటువంటి పథకాలలో గగన్యాన్ మిషన్ ప్రయోగం ప్రత్యేకమైనది. ఈ మిషన్లో భాగంగా భారతీయ వాయుసేనకు చెందిన కొందరు పైలట్లు విదేశాలలో శిక్షణ పొందుతున్నారు. వారు అంతరిక్షంలోకి ఎగిరినప్పుడు మానవ సహిత అంతరిక్ష మిషన్ను ప్రయోగించిన ప్రపంచ 4వ దేశంగా భారతదేశం నిలుస్తుంది. ఈ విధంగా మన కోరికల ప్రయాణం ఎల్లలు లేనిది. అయినా కూడా మన కాళ్ళు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కలలను సాకారం చేసుకునే దిశలో ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందని మనకు తెలుసు. ఆ కలలు మన రాజ్యాంగంలో న్యాయం, స్వతంత్రం, సమత, బంధుత్వం ఈ 4 భావగర్భిత పదాల ద్వారా స్పష్టంగా ఇమర్చబడ్డాయి. అసమానతలతో నిండిన ప్రపంచ వ్యవస్థలో
మరింత అధికమైన సమానత్వం కోసం అన్యాయపు పరిస్థితుల్లో అధికమైన న్యాయం కోసం దృఢంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. న్యాయం అనే పదానికి ఉన్న భావన ఎంతో విస్తృతమైనది. ఇందులో ఆర్థిక పర్యావరణకు సంబంధించిన న్యాయం కూడా మిళితమై ఉంది. ముందుకు వెళ్ళవలసిన దారి సులువైనదేమీ కాదు. మనం ఎన్నో కష్టమైన పరిస్థితులను దాటాల్సి ఉంది. కానీ మనకు ఒక అసాధారణమైన మార్గదర్శి అందుబాటులో ఉంది. ఇది కొన్ని విభిన్న ఆధారాల ద్వారా మనకు లభిస్తుంది. ఎన్నో శతాబ్దాల నుంచి ఋషులు, మునుల నుండి ఆధునిక యుగంలోని సాధువులు, దేశ నాయకుల వరకు మనకు మార్గదర్శకత్వం చూపించిన వారి అత్యంత సంపన్నమైన శక్తి మన దగ్గర ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనా శక్తితో మనం ఎంతో దృఢంగా ఐకమత్యంతో ముందుకు నడుస్తున్నాము. వారసత్వంగా వచ్చిన మన పూర్వీకుల జీవన దృష్టి ఈ శతాబ్దంలో కేవలం మన కోసమే కాక యావత్ ప్రపంచానికి సహాయకారిగా నిలుస్తుంది. ఆధునిక పారిశ్రామిక సంస్కృతి మానవజాతి ముందర గంభీరమైన సవాళ్లను నిలబెట్టింది. సముద్ర జలాలు పెరుగుతున్నాయి, మంచు చర్యలు కరుగుతున్నాయి, భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇలా వాతావరణంలో మార్పుల సమస్య మన జీవితాలపై ప్రభావం చూపుతోంది. భారతదేశం కేవలం ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని పాటించడమే కాకుండా వాతావరణ రక్షణకై పరిమితులను మించి సహకరించడం మనం గర్వించాల్సిన విషయం. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా తన జీవన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం మానవాళికి ఉంది. అందువల్లే భారతదేశ జ్ఞాన వారసత్వం వైపుకి ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇటువంటి మన జ్ఞాన వారసత్వం వేదాలు, ఉపనిషత్తుల రచయితల ద్వారా నిర్మితమైంది. రామాయణ మహాభారతాలలో వర్ణించబడిన భగవాన్ మహావీర్, బుద్ధ భగవానుడు గురునానక్ ద్వారా ప్రసరించబడింది. అది మహాత్మా గాంధీ వంటి వారి జీవితాలలో ప్రతిబింబింపబడింది. ప్రకృతికి అనుగుణంగా జీవించడమనే కళను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని గాంధీగారు అన్నారు. కానీ ఒక్కసారి మీరు నదులతో, కొండలతో, పశుపక్ష్యాదులతో సంబంధం ఏర్పరచుకుంటే ప్రకృతి తన రహస్యాలను మీ ముందర ఆవిష్కరిస్తోంది. రండి, మనమందరము గాంధీగారి ఈ సందేశాన్ని మనసులో నింపుకుంటామని, మనం నివసిస్తున్న భరతభూమి పర్యావరణను సంరక్షించడానికి త్యాగం కూడా చేస్తామని సంకల్పం చేసుకుందాం. మన స్వాతంత్ర సమరయోధులలో దేశభక్తి, త్యాగం ప్రధానంగా ఉండేవి. వారు తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో కూడా లక్షలాది మంది ప్రజలు తమను తాము పట్టించుకోకుండా మానవత్వంతో నిస్వార్థంగా ఇతరుల ఆరోగ్యాన్ని, జీవితాలను రక్షించడానికి అపారమైన ప్రమాదాలను ఎదుర్కోవడం నేను చూశాను. అటువంటి కోవిడ్ యోధులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలామంది కోవిడ్ యోధులు కూడా ప్రాణాలను కోల్పోయారు. వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఈ మధ్య కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మన ధైర్యవంతులైన సైనికులకు నివాళి అర్పించడానికి నేను లడఖ్లోని కార్గిల్ వార్ మెమోరియల్ డరాస్ను సందర్శించాలనుకున్నాను. కానీ దారిలో వాతావరణం సరిగా లేని కారణంగా ఆ స్మారక చిహ్నాన్ని చేరుకోవడం నాకు సాధ్యపడలేదు. వీర సైనికుల గౌరవార్థం ఆ రోజు నేను బారాముల్లాలోని డాగర్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించాను. విధి నిర్వహణలో అత్యున్నతమైన త్యాగాలను చేసిన సైనికులందరి జ్ఞాపకార్థం ఆ స్మారక చిహ్నం నిర్మించబడింది. ఆ వీరయోధుల పరాక్రమాన్ని, త్యాగాన్ని అభినందిస్తూ ఆ యుద్ధ స్మారక చిహ్నంపై ఒక ఆదర్శవంతమైన నినాదాన్ని నేను గమనించాను. మేరా హర్ కామ్ దేశ్ కే నామ్, అంటే నా ప్రతి పని దేశం కోసమే. ఈ ఆదర్శ వాక్యాన్ని దేశ ప్రజలందరమూ కూడా మంత్రంలా మనసులో నిలుపుకోవాలి. దేశాభివృద్ధి కోసం పూర్తి భక్తిభావంతోనూ,
అంకిత భావంతోనూ పనిచేయాలి. దేశపు సమాజపు హితాన్ని ప్రప్రథమంగా నిలిపే ఇటువంటి భావనని మన దేశ ప్రజలందరము మనసులో నిలుపుకోవాలి. తద్వారా భారతదేశాన్ని ప్రగతి పదం వైపుకి ముందుకు తీసుకువెళ్ళడానికి ఏకం కావాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన స్వాతంత్ర్యాన్ని కాపాడి అవసరమైనప్పుడు సంతోషంగా త్యాగాలు చేసిన భారత సాయుధ దళాల వీర సైనికులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రవాస భారతీయులందరినీ నేను మెచ్చుకుంటున్నాను. వారు ఏ దేశంలో స్థిరపడినా సరే అక్కడ తమ మాతృభూమి చిత్రాన్ని వారు ప్రకాశవంతం చేశారు. నేను మరోసారి మీ అందరికీ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ పూర్వపు సాయంత్రం వేళ అభినందనలు తెలుపుతున్నాను. ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో సహజంగానే స్వాతంత్రపు శతాబ్ది సంవత్సరమైన 2047లో శక్తివంతమైన, సంపన్నమైన, శాంతి నిండిన భారతదేశం నా హృదయపు కల్పనలో నిండి ఉంది. మన దేశ ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి విముక్తులవ్వాలని, సుఖ సంపత్తుల మార్గంలో ముందుకు నడవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాద్. జై హింద్.